పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పదన్నారు స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. స్టేషన్ ఘనపూర్లో బై ఎలక్షన్స్ రావడం ఖాయమన్నారు. కడియం శ్రీహరిని ఓడించడానికి స్టేషన్ ఘనపూర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలని గౌరవిస్తూ 4 వారాల్లో ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటున్న తాటికొండ రాజయ్యతో మా ప్రతినిధి రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. భద్రాచలం ఖైరతాబాద్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు నేపథ్యంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది ఇప్పుడు అంతా రాష్ట్రం అంతా కూడా ఒక సంచలనంగా మారిన నేపథ్యము. స్టేషన్ ఘనపూర్లోనూ ఎన్నికలు వస్తాయన్న సంకేతాలతో ప్రజలంతా కూడా చర్చ జరుపుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు రాజయ్య గారు ఉన్నారు, మాజీ డిప్యూటీ సీఎం. సరివల్ల స్టేషన్ ఘనపూర్ కూడా ఎన్నికలు వస్తాయన్న ఒక చర్చ అయితే బలంగా మీ నియోజకవర్గంలో సాగుతూ ఉంది. ముఖ్యంగా పార్టీ మార్పులకు సంబంధించి వల్ల హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎట్లా అనిపిస్తుంది సార్? ముందుగా ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పు హైకోర్టు ఈరోజు ఇవ్వడం జరిగింది. హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులకు, వాదించిన న్యాయవాదులు కావచ్చు, జడ్జికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తీర్పుకు హర్షం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈరోజు 4 వారాల సమయంలో స్పీకర్ కార్యాలయం అంటే సెక్రటరీ గారిని ఆదేశించడం జరిగింది. పార్టీ ఫిరాయింపు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో 4 వారాలు చెప్పాలా? ఒకవేళ మీరు 4 వారాలు చెప్పకపోతే సుమోటగా మళ్ళీ మేమే తీసుకొని తప్పకుండా చట్టపరంగా మరి రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. 6 సంవత్సరాలు అనర్హత వేటేసేది ఉంటే నష్టపోతారనే ఉద్దేశంతో మళ్ళీ అవకాశవాదులు లెక్క రాజీనామా చేయడానికి అయితే అవకాశం ఉంది. రాజీనామా చేసి పోటీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా హైకోర్టు అధికారాలు హైకోర్టుకు ఉంటాయి, వల్ల స్పీకర్ విశేషాధికారాలు స్పీకర్ దగ్గర ఉంటాయి. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది సార్? పూర్తి స్థాయిలో ఒకవేళ నిర్ణయం తీసుకుంటే హైకోర్టే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్పీకర్ ఈ సందర్భంగా తన విశేషాధికారాలు ఎలా వాడాల్సి ఉంటుంది? సో రాజ్యాంగం చెప్పిన మాట ఈరోజు తప్పకుండా ఒక పార్టీ నుండి గెలిచి వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోనే చెప్తా ఉన్నది. ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే వాళ్ళు సస్పెండ్ చేయాలి, తీసుకోవద్దు అని చెప్పేసి కొన్ని దిక్కులు అయితే పెన్షన్ గుడి వద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మాకైతే నమ్మకం ఉంది. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నా రేవంత్ రెడ్డి చేతిలో బొమ్మలా ఉంటే అధికార పార్టీగా ఏం చేస్తారో చూద్దాం. కానీ తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తప్పకుండా ఆయన కూడా ఒక ఆయన చిత్తశుద్ధిని చాటుకోవాలంటే తప్పకుండా 4 వారాలలో రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం 3 నెలలలోపు ఒకవేళ అసెంబ్లీలో లేదంటే స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోపోయేది ఉంటే అంటే బహిష్కరణ వేయకపోయేది ఉంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అవుతుంది. అప్పుడు 6 సంవత్సరాలు మరి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయకుండా కూడా అయితే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే స్పీకర్ గారు సరి అయిన నిర్ణయం తీసుకుంటారని మనం అనుకుంటాం. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని దానికి తోడు స్టేషన్ ఘనపూర్ ప్రజలు ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని, సరైన తీర్పు చెప్పడానికి కూడా వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తాటికొండ రాజయ్య గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రం, జనగామ జిల్లా.